విశాఖపట్నం గాజువాక వికాస్ నగర్ ఇండోర్ స్టేడియంలో 5th సౌత్ ఇండియా వేదికపై కరాటే ఛాంపియన్షిప్ 2020 పోటీలను ఏపీ డబ్ల్యూకేఏ చైర్మన్ కె రామ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ పార్టీ విద్యా విభాగ నాయకులు శ్రీ తిప్పల వంశీరెడ్డి, న్యూపోర్ట్ సిఐ పైడాపు విచ్చేసి ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్రీడల్లో సత్తాపోర్ట్ సిఐ పైడాపు నాయుడు అన్నారు. గాజువాకలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 5th సౌత్ ఇండియా వాడోకాయ్ కరాటే ఛాంపియన్షిప్ 2020 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడు. ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం చట్టాన్ని అమలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ మహిళలు ముఖ్యంగా యుద్ధ కళల పట్ల ఆసక్తి చూపాలని, అది వారికి అత్యవసర సమయంలో ఆయుధంగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. అసోసియేషన్ ప్రతినిధి కేరేమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైసీపీ జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడు తిప్పల వంశీరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకులు దొడ్డి రమణారెడ్డి, జగన్నాథం, ఏపీ డబుల్ యూకేఏ హనరబుల్ ప్రెసిడెంట్ బొడ్డేపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితిని బట్టి మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనేది మేనేజ్మెంట్ కూడా కోరుకుంటుందంటే ఆ విధంగా రియాక్ట్ అయినట్టు చూడమని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ గేమ్లో ఇంకో ప్రమాదం కూడా ఉంది. కరాటే వచ్చని చెప్పేసి ప్రతి చిటికి మాటికి ఉన్న వాళ్ళ మీద లేని వాళ్ళ మీద అమాయకుల మీద కూడా చేసుకుంటే చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయంలో కూడా మేనేజ్మెంట్ కోరుకునేది ఏంటంటే ఎక్కడ ఏ విధంగా ఎలా రియాక్ట్ అవ్వాలనేది కొద్దిగా Fifth South India Wadokai tournament being held today as an inaugural function. I consider this as very, very important to be inducted in every school, college level, because this is the best way to do self-defense, especially for the girls. Whether you are traveling, whether you are with your parents, whether you are in a building, whether you are in any toilets, whatever it is, for children right from the age of 7, in every school, college, this should be as a compulsory subject to teach for self-defense. I also give my hearty thanks to the organizers of this function. చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరం పిల్లలకి ఈరోజు. అది ఆరోగ్యంగా పరంగా కానీ శారీరకంగా కానీ
క్రీడలు కూడా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తాయి. అందులో కరాటే అనగానే ఇదొక ఆత్మరక్షణకు సంబంధించిన ఒక ఆట. ఆటలో గెలుపోటములు ఉంటాయి. అలాగే ఆటకి నేర్పాల్సిన ముందు గురువులు గెలుపుని ఓటమిని రెండు సమానంగా ఎప్పుడైతే తీసుకుంటారో ఈ కరాటే విద్యను కూడా ఎప్పుడు ఎక్కడ ప్రదర్శించాలో వాళ్ళకి తెలుస్తుంది. ఎవరి మీద ప్రదర్శించాలి, ఎవరి మీద ప్రదర్శించకూడదు, అదే దానికి డిసిప్లిన్ అంటే దానికి మారిపోయారు. ఇది ఆటతో పాటు గురువులు కూడా డిసిప్లిన్ కూడా వాళ్ళకి నేర్పిస్తే అందరికీ ఇది ఒక ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ద్వారా సమాజంలో పోలీసులు కానీ ఉన్నతమైన వాళ్ళు కానీ ఏదైనా స్త్రీలకి అపకారం జరిగేటప్పుడు వీళ్ళు ముందుగా ఉంటే వీళ్ళకి కూడా గౌరవం లభిస్తుంది.